హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే ఈ ఫైనాన్స్ వ్యాపారం లేదా వడ్డీ వ్యాపారం మనం ముందుగా ఈ ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎటువంటి ప్రొడక్ట్స్ కొనకుండా కేవలం డబ్బుని డబ్బు పలంగా మార్కెటింగ్ చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఫైనాన్స్ బిజినెస్ అయితే ఫ్రెండ్స్ మనం ఎటువంటి బిజినెస్ చూసినా ఏ బిజినెస్ చూసినా సరే ప్రధానంగా కస్టమర్స్ వచ్చి అడిగేది ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ బాగుందని చెప్పేసి అడుగుతారు అయితే ఈ ఫైనాన్స్ బిజినెస్లో మాత్రం ఎటువంటి క్వాలిటీ అనేది నెంబర్ వన్ క్వాలిటీ ఎందుకంటే మనం డబ్బును డబ్బు పలం ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీ విషయంలో ఇక్కడ ఎవరు కూడా మాట్లాడరు అదే విధంగా ఏంటంటే మనం ఎటువంటి బిజినెస్ చేసినా సరే చాలా వరకు వందకి నైంటీ పర్సెంట్ బిజినెస్లు ఏంటంటే ధరలు మారుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉల్లిపాయల ధర ఈరోజు ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఉన్నట్లయితే రేపు చూసుకున్నట్లయితే మనకు ఫార్టీ రూపీస్ అయిపోవచ్చు లేకపోతే థర్టీ రూపీస్ అయిపోవచ్చు లేకపోతే ఫార్టీ రూపీస్ ఉన్నదా సడన్గా ఒకసారి అరవై రూపాయలు అయిపోవచ్చు కాబట్టి ఏంటంటే అనేది ఎచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి కానీ ఈ ఫైనాన్స్ బిజినెస్లో ఏంటంటే ధర మారుతుందనే భయం ఉండదు మనకి ఎందుకంటే మనం ఇచ్చిన అమౌంటే మనకు లెక్క కాబట్టి ఈరోజు ధర పెరిగిపోద్ది రేపు ధర తగ్గిపోద్ది అనే భయం అయితే మనకి ఎట్టి కూడా ఉండదు నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనం ఎటువంటి చిన్న వ్యాపారం చేయాలన్నా ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా పక్కా ఏంటంటే మనకేంటంటే ఒక షాప్ అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే ఈ బిజినెస్ చేయడానికి మాత్రం మనకి ఎటువంటి షాప్ కూడా మనకి అవసరం లేదు అదేవిధంగా చాలా వరకు బిజినెస్లో ఎటువంటి కష్టాలు ఉంటాయంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆటో మాట్లాడుకోవాలి లేకపోతే ఒక టాటాసీ మాట్లాడుకోవాలి లేబర్ మాట్లాడుకోవాలి లోడింగ్ ఛార్జెస్ అన్లోడింగ్ ఛార్జెస్ ఇలా చాలా ఉంటాయి కానీ ఈ ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం ఈ లేబర్లు మాట్లాడుకోవడం లోడింగ్లు అన్లోడింగ్ ఛార్జెస్ అయితే ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు కాబట్టి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ బిజినెస్ చేయడానికి అయితే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే ఈ బిజినెస్లో ఉన్నటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి మనం ఏ విధంగా చేస్తే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం మనకు వచ్చేటటువంటి కష్టాలు ఏంటి మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి ఈ ఈరోజు నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అయితే మనం ఏంటంటే మన బయట మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే మన చుట్టుపక్కల ఇరిగిపోరు వాళ్ళు ఏంటంటే మనకి టూ రూపీస్ ఇంట్రెస్ట్ షాప్ ఏంటంటే మనకు వడ్డీకి ఇస్తారు ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైతే మనం ఏంటంటే ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామో ఏంటంటే ఖచ్చితంగా మనకి నాలుగు రూపాయల వడ్డీ చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ నాలుగు రూపాయల వడ్డీ కాస్త నలభై రూపాయల వడ్డీగా ఏ విధంగా మారుతుందో అనే విషయాన్ని అయితే ఈరోజు నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి వరకు కనుక చూసినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే మీకోసం అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధారణంగా మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు మనం తీసుకున్నట్లయితే నూటికి రెండు రూపాయల చొప్పున వచ్చేసి వెయ్యి రూపాయలకి ఏంటంటే ఇరవై రూపాయలు వడ్డీ అవుతుంది ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలకి ఇరవై రూపాయలు ఉడి అవుతుంది ఒక నెలకి అంటే ఐదు వేలకి ఏంటంటే ఐదు ఇరవై వేలు ఏంటంటే వంద రూపాయలు వడ్డీ అవుతుంది ఫ్రెండ్స్ ఒక నెలకి ఒక నెలకొచ్చేసి వచ్చేసి ఐదు వేల రూపాయలకి నూటికి రెండు రూపాయలు చొప్పున మనకి ఏంటంటే ఒక వంద రూపాయలు వడ్డీ అవుతుంది ఐదు వేల రూపాయలకి అయితే మనం ఒక పది నెలలు లెక్కేసుకున్నట్లయితే పది నెలలకు వచ్చేసి పది వందలు ఏంటంటే వెయ్యి రూపాయలు వడ్డీ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనం ఐదు వేల రూపాయలు మన సాధారణ వడ్డీ తీసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు మనం సాధారణంగా వడ్డీ తీసుకున్నట్లయితే మనకి రెండు రూపాయలు వడ్డీ చొప్పున ఏంటంటే మనకి ఏంటి రెండు రూపాయలు వడ్డీ చొప్పున మనకి వెయ్యి రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ అంటే మొత్తం కలిపేసి ఐదు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు వడ్డీ ఏంటంటే ఆరు వేల రూపాయలు ఇస్తే మనకు సరిపోతుంది అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే మనకి మేము నాలుగు రూపాయలు వడ్డీకి ఇస్తాం కాబట్టి మీకు ఐదు వేల రూపాయలకి ఏంటంటే మీకు రెండు వేల రూపాయలు వడ్డీ అవుతుంది మీరు ఏంటంటే ఐదు వందల రూపాయలు అసలు అదేవిధంగా రెండు వందల రూపాయలు వడ్డీ చొప్పున నెలకి ఏడు వందల రూపాయలు కట్టినట్లయితే మీకు పది నెలలకు వచ్చేసి మీకు ఏడు వేల రూపాయలు క్లియర్ అయిపోతుంది కాబట్టి ఏంటంటే మీకు మేము నాలుగు రూపాయలు వడ్డీకి ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మనం వారు చెప్పినట్టు ఏంటంటే మనం ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు కడతాం నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీ కడతాం అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు కట్టాం కాబట్టి ఇంకా మనకు ఉండేది ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు కడుతాం టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీ కడతాం నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఫోర్ థౌజండ్ అవుతుంది మనం ఫోర్ థౌజండ్కి ఏంటంటే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అసలు కడుతాం మళ్ళీ టూ హండ్రెడ్ వడ్డీ కడుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఐదు వందలు తగ్గుతుంది కాబట్టి మళ్ళీ మూడు వేల ఐదు వందలు కూడా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు కడుతాం మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీ కడతాం ఇలా కడుతుంది డుతూ ఉంటే మనం త్రీ థౌజండ్కి కూడా మనం టూ హండ్రెడ్ వడ్డీ కడతాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ వడ్డీ కడతాం టూ థౌసండ్కి టూ హండ్రెడ్ వడ్డీ కడతాం ఫిఫ్టీన్ హండ్రెడ్కి కూడా టూ హండ్రెడ్ వడ్డీ కడతాం నెక్స్ట్ ఏంటంటే అదే విధంగా ఏంటంటే ఈ వెయ్యి రూపాయలు కూడా టూ హండ్రెడ్ వడ్డీ కడతాం నెక్స్ట్ లాస్ట్లో మనం కట్టేటటువంటి ఐదు వందలకు కూడా మనం ఈ టూ హండ్రెడ్ వడ్డీ కడతాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వన్ మంత్కి వచ్చేసి మీరు టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీ కడుతున్నారంటే మీకు ఎంత పడుతుందంటే ఒక వడ్డీ వచ్చేసి మీరు లెక్కేసుకున్నట్లు వందకి నలభై రూపాయలు వడ్డీ పడుతుంది ఫ్రెండ్స్ అంటే వందకి నలభై రూపాయలు వడ్డీ కడుతున్నాక మనం అంటే లాస్ట్ చివరికి వచ్చేసరికి మనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు నాలుగు రూపాయల చూపుని ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ మనం చివరికి మనం మంత్లీ మంత్లీ అలా కడుతూ ఉన్నప్పటికీ లాస్ట్కి మనం కట్టే వడ్డీ ఎంత అవుతుందంటే నూటికి నలభై రూపాయలు చూడు మనం కడతాం ఫ్రెండ్స్ ఇదైతే వాస్తవం నేను ఎందుకు ఇందుకెంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మా అమ్మగారు కూడా ఇదే పాలసీలో నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఐదు వేల రూపాయలు వడ్డీ తీసుకొని నెలకి ఏడు వందలు కట్టేవాళ్ళు నాకైతే అర్థమైంది కాదు ఏట్రా బాబు ఎంత అమౌంట్ కడుతున్నారు అని చెప్పి అర్థమైంది కాదు ఫైనాన్స్ వ్యాపారం అయితే అలానే ఉంటుందని చెప్పి అర్థమైంది కాబట్టి ఇది ఒక మంచి వ్యాపారం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అంటే కొంచెం మాట నేర్పడతాను ఉండి మీరు ఏంటంటే డబ్బులు వసూలు చేసుకోగల కెపాసిటీ మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఫైనాన్స్ వ్యాపారం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఈ బిజినెస్లో మనం నష్టపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనకి తెలియని వ్యక్తులకి డబ్బులు ఇచ్చేసి మనం వాళ్ళ వెనకాల తిరిగే కంటే మనకు తెలిసిన వ్యక్తులకు డబ్బులు ఇచ్చినట్లయితే మనకి ఏంటంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చిన వాళ్ళు అడిగినట్టు మనం ఇచ్చాం మర్యాదపూర్వకంగా ఏంటంటే వాళ్ళు మనకి అమౌంట్ తిరిగి చేస్తుంటారు కాబట్టి మనకి తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఎక్కడికి పోరు కాబట్టి మనం ఇప్పుడైనా నీళ్ళు అడుక్కోవచ్చు కాబట్టి మన డబ్బులు అయితే మన యొక్క అసలు అయితే మనకి పోదు కాబట్టి మనం తెలిసిన వాళ్ళకి కూడా అయితే మంచి ఒక మంచి అవకాశం నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనం ముఖపరిచయం లేని వ్యక్తులకి మనం డబ్బులు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక హామీ తాకట్టు బంగారు లాంటిది అయినా మనం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చినట్లయితే ఒకవేళ వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా సరే మనకి మన దగ్గర బంగారు ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి మనం నష్టపోకుండా మనం ఈ బిజినెస్ చేయవచ్చు నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే టౌన్ అంటే చిన్న చిన్న పట్టణాలు ఏంటంటే చిన్న చిన్న షాపులు ఏంటంటే సామాన్లకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాజులు అమ్ముకునే వాళ్ళు లేకపోతే బల్లి మీద తోపుడు బల్లు మీద అంటే స్టాక్ తెప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే తక్కువ మొత్తం ఒక పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు మనకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా స్టాక్ తెచ్చుకుని ఆ షాపులు పెట్టి అమ్ము షాపులు పెట్టి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఏంటంటే మనం వెళ్ళినట్లయితే మనం ప్రతిరోజు వెళ్ళట్లయితే మనకి మనం కనుక మనకి వాళ్ళు అమ్మిన దాంట్లో ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ చూపున అలా మనకి ఇచ్చేస్తూ ఉంటారు ఇది ఇది ఎందుకంటే ఇది మా ఫ్రెండ్స్ ఇటువంటి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విధంగా మన షాప్కి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఒకసారి మీరు కూడా ఈ బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు కూడా ఒకసారి బాగా గమనించండి ఎందుకంటే మనం ఏంటంటే డబ్బులు ముందే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తర్వాత మనం వాళ్ళకి అంటే చిన్న కొంచెం కష్టమైన వ్యాపారమే కానీ ఇటువంటి వ్యాపారం చాలా మంది చేసి లాభాలు అయితే సాధించారు ఫ్రెండ్స్ అయితే ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మీ ఇచ్చే లైక్స్కి నాకు అప్ నెక్స్ట్ అదే విధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి ఇటువంటి మంచి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you for watching.